आजादी का अमृत महोत्सव भाग में हैदराबाद स्टेट आर्ट गैलरी स्वातंत्र समरयोधुलु मेरी माटी मेरा देश पै एर्पाटैन छायाचित्र प्रदर्शन राष्ट्र पर्याटक शाख मंत्री श्रीनिवास गौड़ प्रारंभिंचारु एल्लुंडि वरकु कोनसागनुन्न ई प्रदर्शन केन्द्र समाचार प्रसार शाखकु चेंदिन सेंट्रल ब्यूरो आफ् कम्यूनिकेशन एर्पाटु चेसिंदि ई प्रदर्शनलो देश स्वातंत्र्यं कोसं पोराडिन तेलुगु योधुलतो पाटु हैदराबाद संस्थानंलो निजां पालनकु व्यतिरेकंगा पोराडिन प्रमुख తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటోలను ప్రదర్శిస్తున్నారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడానికి కృషి చేసిన మహనీయుల్ని ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర సమరయోధులు రామ్జీ గోండు కొమరం భీమ్ సాకలి ఐలమ్మ స్వామి రామానంద తీర్థ అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు తుర్రేబాజ్ ఖాన్ తదితర 70 మంది ఛాయాచిత్రాలు ఉన్నాయి पीआईबी सीबीसी अदनपु डायरेक्टर जनरल श्रुति पाटिल स्टेट आर्ट गैलरी डायरेक्टर डॉक्टर के लक्ष्मी इतर उन्नताधिकारुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु ఈ వారోత్సవ సందర్భంగా ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించి చాలా మంది కూడా తెలుగు ప్రాంతం వారు స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితంగా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు షాయబుల్లా ఖాన్ నుంచి గారించి మొదలు పెట్టుకుంటే మాడపాటి హనుమంతరావు గారు సుద్దల హనుమంత గారు ఎంతో మంది కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఎంతో మంది మహనీయులు సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ మహనీయుల యొక్క చరిత్రను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ఇంకా యువత ఆదర్శంగా నిలబడి మనం కూడా ఈ జాతి గురించి కొట్లాడాలి జాతి గౌరవాన్ని పెంచాలి ఆ మహనీయుల త్యాగం వల్ల వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి స్వాతంత్రం ఎందుకు వచ్చింది స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం మరి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేస్తాం మన పాత్ర ఏంటి దేశ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఏంటి దేశంలో అందరికీ సమానత్వం విద్య వైద్య ఆరోగ్యం అందరికీ మనుషులకు సగ్గిన గౌరవం సమానత్వంగా ఎదగడం అన్ని రంగాల్లో దేశంలో ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల మన దేశం రెండవ దేశం భవిష్యత్తులో నెంబర్ 1 దేశం